బర్త్డేకి మా డాడీ ప్రెజెంట్ చేశారు. బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఇదంటే నాకు చాలా ఇష్టం. ఈ హారం చూడు, పెళ్ళప్పుడు మా మమ్మీ చేయించింది. చాలా బాగుంది, 10 తులాలైనా ఉంటుంది కదా. ఇంకా ఎక్కువే అనుకుంటా. నాకు అదృష్టం లేదు. రాజేష్తో నా పెళ్లి ఎలా జరుగుతుందో ఏంటో. నువ్వు పెరిగితనంగా పారిపోయి వచ్చావు గాని, నేనైతే పెద్దవాళ్ళతో ఫైట్ చేసినా సరే నేను ఇష్టపడిన వాణ్ణి పెళ్లి చేసుకునేదాన్ని. అలాగే చేసుకున్నావు కదా. దట్ ఈస్ రేఖ. రేఖ, అమ్మా రేఖ, ఇక్కడున్నారా? ఏం చేస్తున్నారు ఇద్దరు? నగలు చూపిస్తున్నావా? సరే, అవన్నీ తర్వాత చూసుకోవచ్చు గాని ముందు రెడీ అవ్వండి. ఎక్కడికి? ఈరోజు గురు పౌర్ణమి, శివాలయానికి వెళ్ళి రండి. చాలా మంచిదే. సడన్ గా నీలో ఇంత భక్తి పుట్టుకొచ్చింది ఏంటత్తయ్యా? నాకెందుకమ్మా భక్తి? జీవితంలో 3 వాంతులు, 3 వంతులు గడిచిపోయింది. దాన్ని జీవితాన్ని అనుభవించాల్సింది మీరు. గుడికి వెళ్ళి మీ ఆయన మనసు మారాలని, నువ్వు ప్రేమించిన వాడితో పెళ్లి జరగాలని మనస్ఫూర్తిగా దేవుడు దండం పెట్టుకుని రండి. మీ కోరికలు తప్పకుండా నెరవేర్తాయే. లేవండి లేవండి లేవండి. రేఖ, నువ్వు త్వరగా స్నానం చేయవే. నువ్వు రామ్మా, రా రామ్మా. రా అమ్మ మహాలక్ష్మి, స్నానం చేసి రెడీ అవ్వు, నేను ఇప్పుడే వస్తాను. రేఖ, అమ్మా రేఖ. రేఖ స్నానం చేస్తుంది. ఈ ఎర్రచీర కరెక్ట్. ఎలాగైనా ఎర్రచీరను ఆ మహాలక్ష్మి చేత కట్టిస్తాను. అప్పుడే రెడీ అయిపోయావా? మీరేగా త్వరగా రెడీ అవ్వమన్నారు. సరే సరే, అయినా ఈ డ్రెస్ ఏంటమ్మా? అంటే ఈ డ్రెస్ నాకు బాలేదా? బాలేదని కాదమ్మా, గుడికి వెళ్ళేటప్పుడు చక్కగా చీర కట్టుకుంటే చూసే వాళ్ళకు కూడా ముచ్చటగా ఉంటుంది. చీర నాకు అలవాట్లేదా? అంటే ఆడపిల్లకు చీరలో అందం ఎలా ఉంటుందో కట్టుకుంటే కదా తెలిసేది. ఎర్రచీర చూడు, ఎంత బాగుందో. మీ రంగుకి చక్కగా సరిపోతుంది. నేను వయసులో ఉండగా ఇలాంటి ఎర్రచీరే కట్టుకునేదాన్ని. అంటే మీ కలరు నా కలరు ఒకటేనంటారా? ఇప్పుడంటే నల్లబడిపోయాను గాని ఆ రోజుల్లో నా రంగు సంగతి నీకేం తెలుసు. నేను ఇంట్లో ఉంటే చాలు, రాత్రిపూట దీపమే అక్కర్లేదనేవాడు మా ఆయన. ఇంతకీ మీ ఆయన ఎక్కడుంటారు? ఎప్పుడో దేశాలు పట్టిపోయాడు. మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి ఎందుకు వెళ్ళిపోయాడు? నేనంటే ఆయనకి ఇష్టమని చెప్పాను గాని ఆయనంటే నాకు ఇష్టమని చెప్పానా? అంటే మీరే వెళ్ళగొట్టారా? ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకులేమ్మా. అవతలా రేఖ స్నానం అయిపోయిందో లేదో, ముందు ఎర్రచీర కట్టుకో. శివుడికి ఎరుపు అంటే చాలా ఇష్టం. నువ్వేది కోరుకుంటే అది వెంటనే జరిగిపోతుంది. కట్టుకో కట్టుకో కట్టుకో. అలాగే. హలో తమ్ముడు, నేను. ఏంటక్క గుడికి బయలుదేరారా? ఇంకా లేదురా, ఆ మహాలక్ష్మి ఇప్పుడే రెడీ అవుతుంది. జాగ్రత్త తమ్ముడు, ఇంట్లో వాళ్ళకి అనుమానం రాకూడదని మహాలక్ష్మితో పాటు రేఖను కూడా గుడికి పంపిస్తున్నాను. ఇద్దరు వస్తున్నారు.
మహాలక్ష్మిని ఏం చేసినా సరే రేఖకు మాత్రం అనుమానం రాకూడదు. అందుకే అక్క, నా దగ్గర ఉన్న మనుషుల్లో అయితే రేఖ గుర్తుపడుతుందని కొత్త వాళ్ళని పంపిస్తున్నా. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది, వాళ్ళకు మహాలక్ష్మి తెలీదు, మన రేఖ తెలీదు. పొరపాటు మన రేఖను చూసి మహాలక్ష్మి అనుకుని పొరపాటు పడితే. ఒరే, నేను నీకంటే ముందు పుట్టానరా, నాకు ముందు చూపు చాలా ఎక్కువ. అందుకే ఆ మహాలక్ష్మికి ఎర్ర చీర కట్టుకోమని చెప్పాను. అదే గుర్తు. శభాష్, ఇప్పుడు నువ్వు ఈ జీకేకి అక్కవు అనిపించుకున్నావు. వాళ్ళని తొందరగా గుడికి బయలుదేరమని చెప్పు. గుడికొచ్చిన మహాలక్ష్మి తిరిగి ఇంటికి రాదు. ఒరే, నువ్వు ఆ పని చేస్తే చాలు, నీ కూతురు కాపురం బాగుపడినట్టే ఉంటాను. చెప్పిందంతా గుర్తుందిగా, కార్ నంబర్ నోట్ చేసుకోండి. నా కూతురుతో పాటు మహాలక్ష్మి కూడా గుడికి వస్తుంది, ఎర్ర చీర కట్టుకుని ఉంటుంది. జాగ్రత్త. మీరు కిడ్నాప్ చేయాల్సింది గుళ్ళో కాబట్టి జనం బాగానే ఉంటారు, ఏమాత్రం తేడా రాకూడదు. ఒకవేళ వచ్చినా నా పేరు బయటికి రాకూడదు. సార్, మీరేం టెన్షన్ పడకండి సార్, ఇలాంటి కిడ్నాప్లు ఎన్ని చేయలేదు, అదంతా మేము చూసుకుంటాం. ముఖ్యంగా నా కూతురికి ఎలాంటి అనుమానం రాకూడదు. మీరు కిడ్నాప్ చేయాల్సింది ఎర్రచీరలో ఉన్న అమ్మాయిని. జాగ్రత్త. అంతే. ఓకే సార్, అమ్మాయిని కిడ్నాప్ చేసినాకే మీకు ఫోన్ చేస్తాం సార్. రండ్రా. మహాలక్ష్మి, ఏంటమ్మా ఆ పంకజ మీద తెగ హడావుడి చేసేస్తుంది, ఎక్కడికెళ్తున్నారు? ఈరోజు గురు పౌర్ణిమట కదా, గుడికెళ్తున్నాం. ఆ రాక్షసి కూడా వస్తుందా? లేదక్క, నేను రేఖ మాత్రమే వెళ్తున్నా. నీ దగ్గర శారీస్ లేవన్నావు కదా, మరి ఎర్ర చీర ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నాది కాదు, రేఖ చీర. ఓహో, గుడికెళ్ళమని చెప్పడమే కాకుండా నీ చేత ఎర్ర చీర కట్టించి మరీ బయలుదేరిపిస్తుందంటే ఏదో విశేషమే ఉండుంటుంది. ఏమోనక్క, నాకు ఈ ఎరుపు అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఏదో పెద్దవాడు బలవంతం చేసింది, కాదంటే మర్యాదగా ఉండదని. మరీ అంత బలవంతం చేస్తే నువ్వెందుకు మొహాటపడాలి? ఆవిడుద్దేశం ఏంటో తెలియదు కదా. ఈ పంకజం లాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. నీకు ఇష్టం లేకపోయినా ఎర్ర చీర కట్టుకోమందంటే ఏంటి అర్థం? క్రమంగా నిన్ను తన గుప్పెట్లో పెట్టుకోవాలని, నిన్ను కీలుబొమ్మని చేసి ఆడిద్దామని. మూడు నెలల్లో వెళ్ళిపోయేదాన్ని, నన్ను గుప్పెట్లు పెట్టుకుని సాధించేదేంటి? మా మల్లిలాగే నువ్వు అమాయకురాలా ఉన్నావే. ఈ మూడు నెలలు చాలదు నిన్ను ఆడించడానికి. మరి ఇప్పుడు నన్నేం చేయమంటావక్క? ఇదిగో ఈ చీర చూడు. పోయిన సంవత్సరం నా మ్యారేజ్ డేకి మా అమ్మ నాన్న ప్రజెంట్ చేశారు, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కట్టుకోలేదు. నాకు నచ్చిన వాళ్ళకి ప్రజెంట్ చేద్దామని దాచిపెట్టాను. ఇన్నాళ్ళకి నాకు నచ్చిన అమ్మాయివి నువ్వు దొరికావు, తీసుకో. నువ్వింత అభిమానంతో ఇస్తుంటే కాదని ఎలా అంటాను? ఆ చీర విప్పేసి ఇది కట్టుకో, నీ కలర్కి ఈ కలర్ బాగా సూట్ అవుతుంది. మళ్ళీ ఆవిడేమైనా అనుకుంటుందేమో. ఏమనుకుంటుంది? రెడ్ కలర్ ఇష్టం లేదని చెప్పావుగా, పైగా ఎరుపు ప్రమాదానికి గుర్తు కూడా. శుభవాణి గుడికెళ్తూ ఎర్ర చీర అవసరమా? అది కాదక్క. అక్క అంటున్నావుగా, నీ మంచి కోరి చెప్తున్నాను, ఎర్ర రంగు చీర వద్దు. నా మాట విను.
ఒసే రేఖ, అమ్మా మహాలక్ష్మి, త్వరగా తయారై రండే, టైం అవుతుంది. అబ్బా, చేసుకున్న సోకులు చాలు కానీ త్వరగా రండే. అక్కడ ఏం జరుగుతుందో ఏమో. ఇంకా ఎంతసేపే? అక్కడ వాళ్ళు మీకోసం ఎదురు చూస్తుంటారు, త్వరగా రండే. గుళ్ళో వీళ్ళ గురించి ఎదురు చూసేవాళ్ళు ఎవరత్తా? ఎవరైతే నీకెందుకమ్మా? బుద్ధినే తెలుసుకుందామని. ఇంకెవరు? పూజార్లు. అంటే ఈరోజు రేఖ మహాలక్ష్మి గుడికొస్తున్నారని పూజార్లకి ముందే తెలుసాతా? మామూలుగా గుళ్ళో పూజార్లు భక్తుల కోసం ఎదురు చూస్తుంటారు కదా, ఆ ఉద్దేశంతో అన్నానులే. అంతేకాదులేండి, ఆ పూజార్లు జీకే గారి మనుషులై ఉంటారు. మరి జీకే గారి కూతురు వస్తుందంటే ఎర్రచీర పరిచేసి. ఎర్రచీర? అదే రెడ్ కార్పెట్ ఎర్రతివాచి పరిచేసి రేఖమ్మ గారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. లేదంటే జీకే గారి కోపం వచ్చేదో. మరేమనుకుందాం మా తమ్ముడంటే. ఫోన్ ఎప్పుడు లైన్లు దొరికి చావు. చిచి, నేను పక్కనున్నాను కదత్తా, ఎందుకు కలుస్తుంది? కలవదు, నేను వెళ్ళిపోయాక బాగా ట్రై చేయండి, నమ్మకుండా కలుస్తుంది. చిచి, ఇదేంటి బ్లౌజ్ మీద? ఏంటి? చిచి, ఏంటిది ఎర్రగా? టమాటా సాస్ లో ఉందత్తా. దరిద్రం, ఎప్పుడు పడిందో ఏంటో, నేను చూసుకోలేదు. ఇప్పుడు చూసుకున్నావు కదా, ముందు బాత్రూమ్ కెళ్ళి క్లీన్ చేసుకో. ఇప్పుడు వాళ్ళ గుడికి వెళ్ళిన తర్వాత అప్పుడు వెళ్ళి కడుక్కుంటానులే. వాళ్ళు రెడీ అయ్యేసరికి ఇంకా టైం పడుతుంది. ఈలోగా నిన్నెవరైనా ఇలా చూసారంటే తింటున్నావా పూసుకుంటున్నావా అని అడుగుతారు. ఏడు సార్లే నిన్నిలా చూస్తుంటే నాకే అదో రకంగా ఉందత్తా. అలా కాదు కానీ, నువ్వు రా ముందు చెప్తాను. మహాలక్ష్మి, నువ్వు అప్పుడే రెడీ అయిపోయావా? సరే కానీ నువ్వేంటి ఇంకా ఇలాగే ఉన్నా? స్నానం అయిపోయింది, బాత్రూమ్ కెళ్ళేటప్పుడు ఎర్ర చీర తీసి బయట పెట్టాను, తిరిగి వచ్చేసరికి కనిపించ. ఇక్కడికి ఎలా వచ్చింది? దీనికోసమే వెతుకుతున్నాను.